నెల్లూరులో దళిత తేజం తెలుగుదేశం అంబేద్కర్ గారి యొక్క ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి ఆచరణ అనే అంశం మీద 13 జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్సులతో పాటు కనపడిన వెహికల్లా తీసుకొని ఆ మీటింగ్ కి దళితులను తోలుకొని తీసుకెళ్ళటానికి ఒక రంగం సిద్ధం చేశాడు. ఆ మీటింగ్ లో ఇంకొక గంట గంటన్నర తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతారు. ఆయన మాటలు పరిపాటే, ఇక దళితులకు నేనే దైవమని, దళితులకు నేనే భోజనం తింటా నేర్పానని, దళితులు బట్టలేసుకుంటాకి నేనే ఈ విధంగా వేసుకోవాలని ఆయన భాష, ఆయన యొక్క ఆలోచన రేపు 2 గంటల్లో చెప్పబోతా ఉన్నాడు. వారు నెల్లూరులో మాట్లాడే ముందు నేను అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతున్నటువంటి ప్రతి అంశం మీద మీరు సమాధానం చెప్పి ఈ రోజు జరిగే నెల్లూరులో దళితుల కోసం మీరు పెట్టినటువంటి సమావేశంలో చర్చించి సమాధానం చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా. గత 4 సంవత్సరాలలో మీరు దళితులకు ఏం ఉద్ధరించారని, దళిత సంక్షేమానికి ఏం ఉపయోగపడ్డారో చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదే కాకుండా మీరు ఈ 4 ఏళ్లలో దళితులకు ఏం ఉద్ధరిస్తే వాళ్ల ముఖాల్లో వెలుగు, వాళ్ల వేళల్లో వెలుగు, వాళ్ల కుటుంబాల్లో వెలుగు వచ్చిందో, ఏ అంశాన్ని మీరు తీసుకున్నారో చెప్పాలని అడుగుతా ఉన్నా. వారి కుటుంబాల్లోనే కాదు, ఈ రాష్ట్రంలో దళితులు తల ఎత్తుకు తిరిగే విధంగా మీ పరిపాలన ఏ విధంగా చేశారో చెప్పమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మరి ఒక క్వశ్చన్ మిమ్మల్ని, ఈ రాష్ట్రంలో నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దళితుల మీద జరిగిన దాడుల్లో 4వ స్థానం ఉందని చెప్పారు, దానికి మీరు ఏం సమాధానం చెబుతారని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితులకు సంబంధించిన భూములు, దళితుల ఆధీనంలో ఉన్నటువంటి భూములు 90% భూములు మీరు, మీ పార్టీ నాయకులు, మీ పార్టీ మంత్రులు, మీ పార్టీ శాసనసభ్యులు కొల్లగొట్టుకుని లాగేస్తే దానికి ఏం సమాధానం చెబుతామని అడుగుతా ఉన్నా. అదేగాదు, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రొంగొత్తగా రాజధాని ఏర్పాటు చేస్తున్నటువంటి అమరావతి ప్రాంతంలో దళితులకు సంబంధించిన భూములు లాక్కొని ఒక్క గజం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే, రాష్ట్రంలో దేవరాపల్లి, బాయలపల్లి, దొండపాడు, కొవ్వాడ, వర్వకల్ అనే విలేజెస్ లో దళితుల భూములు లాక్కుంటే, చెరువుల మట్టి తవ్వుకోవటానికి మీరు లాక్కుంటే, ఇసుక తవ్వుకోవడానికి లాక్కుంటే ఏం సమాధానం చెప్పారు వారికి కాంపెన్సేషన్ అని అడుగుతా ఉన్నా. ఈ రోజు చూస్తా ఉన్నాం, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం అపహాస్యం అవుతుందని నేను చెబుతా ఉన్నా. దళితుల మీద దాడులు, అకృత్యాలు, దళితులను వెలివేస్తా ఉన్నారే. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అపహాస్యం అవుతుంది. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం నీ పరిపాలన జరగటల్లా. అంబేద్కర్ గారు ఆశించిన కళలు కళ్ళలవుతా ఉన్నాయి. దానికి తార్కాణం మహానుభావుడు అంబేద్కర్ గారు విగ్రహం పెడతా ఉంటే, దళితుల మీద దాడి చేసి వారిని వెలివేసిన గగరపరు గురించి ఏం మాట్లాడేవని అడుగుతా ఉన్నా. అలాగే నక్కలదిన్ని, వల్లంపల్లి అనేక ప్రాంతాల్లో దళితులను వెలివేస్తే మీ నోరు మూగబోయిందని అడుగుతా ఉన్నా, దాని గురించి మాట్లాడరా మీరు. అదేవిధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జర్రిపోతులపాలెంలో ఒక మహిళను, దళిత మహిళను మీ శాసనసభ్యుడి యొక్క అండదండతో వివస్త్రణ చేసి దుశ్శాసన పర్వం కొనసాగిస్తే మీ శాసనసభ్యుడి మీద చర్య లేదు, మీరు నోరు మెదపరు,
మహిళలకు జరుగుతున్న అకృత్యాలలో అగ్రభాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏలుతున్నటువంటి దళిత స్త్రీల మీద జరిగిన అకృత్యాల మీద నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నా మాదిగ సోదరులు, నా సోదరులు ఆవు చర్మాన్ని ఎక్కడో ఒల్చుకుంటా ఉంటే ఆవు చర్మాన్ని ఒల్చారని చెప్పేసి మీ వారొచ్చి పట్టుకొని చెట్లు కట్టేసి కొడితే అమలాపురంలో నీ నోరు ఏమైపోయింది, ఎందుకు మాట్లాడలేకపోయావు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. అదేవిధంగా గుంటూరు జిల్లాలో రవికుమార్ అనే ఒక ఉద్యోగి మీ యొక్క రాబంధుల చేతుల్లో, మీకు సంబంధించినటువంటి మీ బంధువుల చేతుల్లో అవమానపడి ఆత్మహత్య చేసుకుంటే దాని మీద ఎంక్వైరీ చేయలేకపోయిన దుస్థితి నీదని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నా రాష్ట్రంలో 40 కోట్ల రూపాయలు వెచ్చించి 40,000 కోట్ల రూపాయలు ఎక్కడ చూసినా హోర్డింగ్లే, దళితులకు ఆ సహాయం చేశాం ఈ సహాయం చేశాం సప్లా నిధులు ఈ విధంగా ఖర్చు చేశామని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు 2014-2015 సంబంధించి నువ్వు ప్లాన్ బడ్జెట్ ఎంత తగ్గించావో, 15-16 ఎంత తగ్గించావో, 15-16 కానీ 16-17 కానీ 17-18 కానీ ప్లాన్ బడ్జెట్ తగ్గించి నాన్ ప్లాన్ బడ్జెట్ పెంచావు. నేనేం కాదంటల్లా, నువ్వు ఇచ్చినటువంటి డబ్బులు దళితులకు రాజ్యాంగబద్ధంగా జనాభా ప్రాతిపదికన రావాల్సినటువంటి డబ్బులు ఎంత ఖర్చు చేశావని అడుగుతా ఉన్నా. 2014-15 సప్లాల్లో నిధులు 3,000 కోట్లు పైబడి నువ్వు ఖర్చు చేయలా. 2015-16 సంబంధించి 3,000 కోట్లు, 2016-17 సంబంధించి 2,000 కోట్లు, 2017-18 సంబంధించి 4,500 కోట్లకు పైగా డబ్బులు నువ్వు ఖర్చు చేయకపోతే దళితులకు సహాయం చేస్తా ఉన్నావా, దళితులకు ఏదో ఉపయోగపడతావు అని అడుగుతా ఉన్నా. నువ్వు ఖర్చు చేయవు, ఖర్చు చేసినటువంటి డబ్బులు ఎవరికి ఖర్చు చేస్తావని అడుగుతా ఉన్నా. నీవు విమాన ఖర్చులు, నీవు విమానంలో హెలికాప్టర్లో తిరిగినప్పుడు దళితుల్లో చూశాడట, అందుకని సప్లాల్లో నిధులు ఆయన ఖర్చు. నీ భోగభాగ్యాలకు, నీకు లేక నీ యొక్క ఆఫీసులో ఖర్చులకు, వీటికి ఆ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఖర్చు పెట్టేది చంద్రబాబు అడుగుతా ఉన్నా. నేను అడుగుతాను బహిరంగంగా నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎంత ఖర్చు పెట్టావు, ఎంత ఎలాట్ చేశావు, రాజ్యాంగబద్ధంగా దళితులకు రావాల్సినటువంటి వాటా ఎంత, ఎంత ఖర్చు చేశావు, ఎక్కడెక్కడ ఖర్చు చేశావు, ఏ విధంగా ఖర్చు చేయవో నువ్వు చెప్పగలుగుతావా చంద్రబాబుని అడుగుతా ఉన్నా. అదే కాదు, ఈరోజు చూస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీలు సంబంధించినటువంటి పిల్లలకు హాస్టళ్లు, ఎన్ని హాస్టళ్లు మూసేశావు. అంబేద్కర్ గారు కళలు కన్నటువంటి కళ ఇదేనా అడుగుతా ఉన్నా. మాకు చదువు రావాలంటే, మేము చదువుకోవాలంటే, నిరుపేదలుగా పుట్టిన మేము చదువుకోవాలంటే హాస్టళ్లు కావాలా, స్కూల్స్ కావాలా, స్కూల్స్ లో ఉపాధ్యాయులు కావాలా, ఉపాధ్యాయులు ఉంటేనే చదువుకొని మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మాకు జ్ఞానం పెరుగుతుందన్న ఆలోచనతో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే హాస్టళ్లు మూసేస్తావు, 6,000 పైగా స్కూల్స్ మూసేస్తావు. ఇంకొక పెద్ద ట్విస్ట్, చంద్రబాబు గారి ఆలోచన దళిత వ్యతిరేక ధోరణికి అద్దం పడుతుంది. ఎప్పుడు ప్రాథమిక విద్య దళితులు చదువుతారో వారికి ఉన్నత శిఖరాలకు అవకాశం ఉంటుందని ఉద్దేశంతో దళితులు చదువుకోకుండా ఉండటానికి అక్కడ ఉపాధ్యాయులు కూడా రిక్రూట్ చేయనటువంటి నీచ సంస్కృతి నీ పరిపాలనలో ఉంది. ఈరోజు రిక్రూట్మెంట్స్ ఎక్కడున్నాయి? రిక్రూట్మెంట్ ఉంటే ఉపాధ్యాయులు వస్తారు, ఉపాధ్యాయులు వస్తే స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్ లో చదువు ఉంటుంది, దళితులు చదువుకుంటారు. నీ ఆలోచన ఏమీ లేకుండా చేద్దామని. అదే కాదు చూస్తా ఉన్నాం ఈరోజు ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, నువ్వు ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేకపోయావు, రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసి బ్యాక్లాగ్ ఉద్యోగాలు కానీ రిక్రూట్ చేస్తే దళితులకు ఉద్యోగాలు వస్తాయని, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని, అందుకనే నువ్వు పెంచలేకపోతా ఉన్నావు. ఈరోజు చూస్తా ఉన్నావు కొన్ని వేల పోస్టులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్ని రిక్రూట్మెంట్లు చేశావు చంద్రబాబు గారు, తెలంగాణలో 90 రిక్రూట్మెంట్లు చేస్తే నీవు ఒక్క రిక్రూట్మెంట్ చేయలా. చేయకపోగా ఒక రిక్రూట్మెంట్ చేయటానికి ముందుకొచ్చి దాంట్లో కూడా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయలా. నీ సంబంధించిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చైర్మన్ గా వేసి దళితులకు అన్యాయం చేసే విధంగా చేస్తూ ఉన్నావు. విశ్వవిద్యాలయాల రిక్రూట్మెంట్
అనేక బ్యాక్లాగ్ పోస్టులుంటే ఎందుకు చేయలేకపోతా ఉన్నావు, ఇదేనా దళితులకు నువ్వు చేసేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అన్నిటికన్నా మిన్న నీ ఆలోచన సరళి, నీ మనోభావం, నీ మధ్యలో ఉన్న అంశం, నీ అభిలాష, నీ ఆకాంక్ష, నీకు నిగూఢంగా నీతో ఉన్నటువంటి అంశం దళిత వ్యతిరేక స్వభావం. దళితుల్లో ఎవరు పుడతారని చెప్పి ఫిబ్రవరి 8, 2016 విజయవాడలో నీవు మాట్లాడిన దానికి ఈ రోజుకి నీవు సమాధానం చెప్పకుండా ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు నువ్వు మీటింగ్ పెట్టావు చంద్రబాబు అడుగుతావునా? నువ్వు నిజమైన దళితులకు సహాయం చేసే వ్యక్తి అయితే ఈ రోజైనా నీవు నెల్లూరులో దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పి ఆ స్టేజీ మీద నీ ముక్కు నేలకు రాయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నీకు అంత అహంకారం ఏంటి? నా దళితుల గురించి మాట్లాడి నీకు మా ఓట్లు కావాలా? మమ్మల్ని మోసం చేయడానికి మరలా మీటింగులు పెడతావా? రాబందుల్లాగా మమ్మల్ని ఏరుకు తింటావా చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. నువ్వు ఎక్కువ పక్క అయితే ఆవు చేలు మేస్తే దూడ గట్టును మేస్తుందా నీ మంత్రి ఆదినారాయణ రెడ్డి? దళితులు మురికి వాళ్ళట. ఆయన ఆగస్టు 15, 2017 మాట్లాడతాడు, ఆయన మీద కూడా చర్య తీసుకో. దళితులు మురికి వాళ్ళు, మురికి ఆలోచనలు చెప్పిన ఆదినారాయణ మీద కూడా, ఆదినారాయణ రెడ్డి మీద కూడా చర్య తీసుకోనటువంటి పిరికి పొంద ముఖ్యమంత్రి నీవు. ఇంకొక విషయం, మా సోదరుడే తెగబలిసి మాట్లాడతాడు. ఆయన 2018 మే 10 నా మాదిగ సోదరులు ప్రయాణం చేస్తూ ఉంటే బహిరంగంగా బూతులు తిడితే APSRTC చైర్మన్ ఇచ్చి ఆయన గురించి కూడా ఎందుకు నువ్వు అలా మాట్లాడేవని మాట్లాడే పిరికి పొంద ముఖ్యమంత్రి నీవు. ఇదేనా దళితులకు నువ్వు ఇచ్చే గౌరవం అని అడుగుతా ఉన్నా. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టలేని విధంగా భూమి కొనుగోలు పథకాన్ని పెట్టి 2 లక్షల ఎకరాలు, దరిదాపు 32 లక్షల ఎకరాలు భూమి పంచితే నువ్వు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు, మరలా 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నావు, ఒక్క సెంటు భూమి అన్నా పెంచావా చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. దాని మీద ఏం సమాధానం చెప్తావు? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల పైగా ఇళ్లు కట్టిస్తే 25 లక్షలు ఈ ఆంధ్ర 13 జిల్లాల్లో కడితే అగ్రభాగాన దళితులు కట్టించుకున్నారు. నీ హయాంలో 1000 సంఖ్యలో అన్న ఇల్లు కట్టించావా చంద్రబాబును అడుగుతా ఉన్నా. దానికి సమాధానం ఏం చెబుతావు? సప్లాల్లో దరిదాపు 1 కోటి నువ్వు ఇళ్ల కోసం తీసుకొచ్చావు, ఎన్ని కోట్లు దళితులకు ఖర్చు పెట్టావు, ఎన్ని నువ్వు మింగావు చంద్రబాబును అడుగుతా ఉన్నా. ఇదేనా నువ్వు దళితులకు చేసేది? ఇదేనా నువ్వు దళిత తేజం? అదే కాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ దళితులకు అనేక రకాలుగా ఉపయోగపడితే ఈరోజు ఆరోగ్యశ్రీ అట్టకెక్కి చివరకు అది ఆరోగ్యశ్రీ కార్డు 4 గీసుకోవటం కూడా పనికిరానటువంటి పరిస్థితిలో ఉంది. గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం నీ హయాంలో భారతదేశ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ పెట్టాలని చెప్పేసి ఇంప్లిమెంట్ ఒక ప్రక్క చేస్తా ఉంటే ఆ ఫైల్ నీ దగ్గర పెట్టుకొని మరిక దోబూచులాడుతా ఉన్నావు. దళితులకు సంబంధించినటువంటి ఉద్యోగులకు నీవిచ్చే కానుక ఇదేనని అడుగుతా ఉన్నా. నీ హయాంలో దళితులు ఎంతమంది ఏసీబీ ట్రాప్లు పడ్డారో, ఏ విధంగా వాళ్ళని హింసిస్తా ఉన్నావో, నీ హయాంలో దళితులకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఉద్యోగులు ఫోకల్ పోస్టులో ఎంతమంది ఉన్నారో చెప్పగలుగుతావా చంద్రబాబును అడుగుతా ఉన్నా. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎంతమంది దళితులు ఉన్నారో, నీ టైంలో ఎంతమంది దళితులు ఉన్నారో, దళితులకు డాక్టర్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడో, నువ్వేం చేస్తావన్నాడో ప్రజలకు సమాధానం చెప్పి చంద్రబాబును అడుగుతా ఉన్నా. ఇదా నువ్వు చేసేది. అదేకాకుండా దళిత విద్యార్థులు, నువ్వు ఆనాడు మేనిఫెస్టో చెప్పావు పెరిగిన ధరలకు అనుగుణంగా నేను స్కాలర్షిప్లు పెంచుతానని, ఏమైపోయింది చంద్రబాబు గారు అడుగుతా ఉన్నా. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒకేసారి 40% స్కాలర్షిప్ పెంచి ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు గిరిజనులకు పెద్దపీట వేస్తే నువ్వు ఎంత పెంచావు చంద్రబాబును అడుగుతా ఉన్నా. స్కాలర్షిప్లు పెంచావు, హాస్టల్ మూసేస్తావు, స్కూల్స్ మూసేస్తావు, రిక్రూట్మెంట్ ఉండవు. దళితులు ఏ విధంగా ఈ సమాజంలో పైకి వస్తారు చంద్రబాబును అడుగుతా ఉన్నా. దాని గురించి సమాధానం ఈరోజు చెబుతావా? ఏమాత్రం చెబుతావో మేము చూస్తాం. అదే కాదు దళితుల అభ్యున్నతి కోసం ఎస్సీ కార్పొరేషన్ ని
ఆనాడు అనేక బకాయిలు తీసివేసి దాన్ని రివీల్ చేసి ప్రజలకు దళితులకు ఉపయోగ చేసినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, నీ టైంలో ఒక వంచకుణ్ణి, ఒక మోసకారుడి, దళితులను నిట్ట నిర్మూల మోసం చేసి నీ పాదాల దగ్గర పడి ఉన్న జూపుడు ప్రభాకరావును పెట్టి 800 కోట్ల పైగా గోల్మాల్ జరిగింది అని చెప్పి విజిలెన్స్ కమిషనర్ వారు చెబితే చర్యలు తీసుకున్నారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చే కారుల్లో నీ ఫోటో పెట్టేసి ఇస్తే కాదు, కొంతమందికి బినామీ పేరుతో ఇస్తే కాదు, రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం ఎంత డబ్బులు ఎస్సీ కార్పొరేట్లో వెచ్చించావు, ఎంత మందితో యూనిట్లు పెట్టించావు, ఎంత మంది బాగుపడ్డారో చెప్పగలుగుతావా చంద్రబాబు అడుగుతా ఉన్నా. ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయావు, ఎందుకు దళితులు గద్దట్లేదని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో దళిత క్రైస్తవులు ఎస్సీలుగా ఉండాలని చెప్పేసి రికమెండేషన్లు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అర్ధాంతంగా అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు చంద్రబాబు అడుగుతా ఉన్నా దళిత క్రైస్తవులు నేను ఎస్సీలుగా చేస్తానని, ఎందుకు చేయలేకపోయారు అడుగుతా ఉన్నా. దీనికి కూడా సమాధానం చెప్పాలా? ఈరోజు దళితులు అడుగడుగున దగ మోసం ద్రోహంతో మీ యొక్క పరిపాలనలో వెళ్తా ఉన్నారు, వీటన్నిటికీ ఏం సమాధానం చెబుతామని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమం లేదు, దళిత అభివృద్ధి లేదు, దళితులు నిలువడేలేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు చూస్తూ ఉంటే 4 ఏళ్ళు అయిపోయి ఎన్నికలు వస్తాయని చెప్పి దళిత తేజమట, తెలుగుదేశమట, అది ఒక ఎత్తు. మా దేవుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆలోచన విధానం అంట, చంద్రబాబు ఆచరణ అట. అయ్యా చంద్రబాబు గారు మీ మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలా, ప్రియతమ దేవుడు మాకు దళితులకు, దళితులకు కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజాధికారికి దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారిని కూడా మోసం చేయటానికి నువ్వు ఆచరణలో ఉన్నావా, దళిత ద్రోహివి నీవు. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని కోకటవేలతో ప్రకలించడానికి పరిపాలన చేస్తున్నటువంటి హీరుడవు నీవని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకొక చిన్న విషయం ఈరోజు చూస్తా ఉన్నాం, ఆయన చెబుతా ఉంటాడు అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు పుట్టిన నెలలో పుట్టినటువంటి వాడిని నేను అదృష్టవంతునని, చాలా దారుణం, అనేక మోసాలు చేయొచ్చు కానీ నాయన మీరు మా నాయకులు మా దేవుళ్ళైనటువంటి అంబేద్కర్ గారిని జగజ్జీవన్ రావు గారితో నిన్ను పోల్చటానికి సరిలేదు, సరికాదు నువ్వు కాదని చెబుతా. ఎందుకంటే 20 ఏప్రిల్ హిట్లర్ పుట్టినరోజు నువ్వు పుట్టి మా అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు పుట్టినరోజు పుట్టావని చెప్పి చెబుతా ఉన్నావు. అంబేద్కర్ జగజ్జీవన్ రావు మహానుభావులు, నీవు 420 నీవు మా నాయకులతో మా దేవుళ్లతో పోల్చడానికి ఏ అర్హత లేదు చంద్రబాబు అడుగుతా ఉన్నా. ఆఖరిగా నేను ఒకటి విషయాన్ని నా రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులు కూడా వేడుకుంటా ఉన్నా. సోదరులారా, ఏ ఎండక ఆ గొడుగు పెట్టే చంద్రబాబు, ఎటువైపు గాలి ఉంటే అటు వెళ్ళిపోయే చంద్రబాబు, ఏ కులం అవసరం వస్తే ఆ కులం రంగు పూసుకునే చంద్రబాబు, ఏ మతం ఓట్లు అవసరమైతే ఆ మతం రంగు పూసుకుని నడిచే చంద్రబాబు, ఏ ఫంక్షన్కి వెళ్తే ఆ వేషం వేసి ఎవరి అవసరం ఉంటే వారి మాటలు చెప్పే చంద్రబాబు, దయచేసి నమ్మొద్దు. దళితుల ద్రోహం, దళితులకు ద్రోహం చేసిన చంద్రబాబు అంతం, దళితులు చూడాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబుని నమ్మొద్దు. దళిత తేజాన్ని ఈ రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మరవద్దని. చంద్రబాబు నాయుడు పొరపాటు మళ్ళీ అధికారంలోకి వస్తే మొన్నైతే ఎస్సీల్లో ఎవరు పుడతారన్నటువంటి చంద్రబాబు ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తే దళితుల్లో ఎవరు పుట్టకూడదనే ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాడు. తస్మాత్ జాగ్రత్త దళితులారా అని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం ఒక సామెత కూడా ఉంది, విరిగిపోయే చెట్టు పెల్ పెల్ పెల్మని విరిగిపోయిందట, మొలకెత్తే విత్తనం సున్నితంగా మొలకెత్తుందట. ఉదాహరణకు విరిగిపోయే చెట్టు చంద్రబాబు, మొలకెత్తే విత్తనం దళితుల సంక్షేమాన్ని, దళితుల అభివృద్ధిని ఆకాంక్షించి ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు దళిత తేజం వైపు నడుస్తా ఉన్నాడు, దళిత సంక్షేమాన్ని కోరుకుంటా ఉన్నాడు, దళిత అభివృద్ధిని కోరుకుంటా ఉన్నాడు, ఆయన వెంట నడవాలని. చంద్రబాబుని నేను అడిగిన ప్రతి అంశాన్ని నెల్లూరులో జరిగే సభలో సమాధానం చెప్పి చర్చించి నా దళిత సోదరులకు సమాధానం చెప్తేనే ఖచ్చితంగా దళితులు రేపు
చంద్రబాబుని పల్లెల్లోకి రానిస్తాడు. లేకపోతే చంద్రబాబు దళిత ముమ్మాటికి దళిత ద్రోహిగానే విభజిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.